Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నెల్లూరు బరిలో ఆనం వర్సెస్ అనిల్. నెల్లూరులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మాజీ మంత్రులు అనిల్ వర్సెస్ ఆనం మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆనం టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇదే సమయంలో ఆనం లక్ష్యంగా అనిల్ మాటల తోటాలు పేల్చుతున్నారు. దమ్ముంటే తనపైన పోటీ చేసి గెలవాలని సవాలు చేస్తున్నారు. తన రాజకీయం నెల్లూరులో ఆరంభమైందని, నెల్లూరులోనే ముగింపు కావాలనుకుంటున్నానంటూ ఆనం అసలు విషయం తేల్చేశారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 6 సార్లు గెలిచానని చెబుతున్న ఆనం పార్టీ వేవ్ ఉన్నప్పుడే గెలిచారని చెప్పుకొచ్చారు. ధైర్యం ఉంటే తనతో పోటీ చేయాలని సవాల్ చేశారు. సవాల్ స్వీకరిస్తారా, ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారా తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేత సోమిరెడ్డి మాట్లాడారని, నెల్లూరు నగర అభివృద్ధికి ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారో లెక్క తీస్తాం, చర్చకు రావాలని పిలుపునిచ్చారు. రవిచంద్రకు ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదన్నారు. జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేతకు 5 పదాలు సరిగ్గా పలకలేరని అనిల్ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే ఆనం స్పందించారు. టీడీపీకి చెందిన 3 శాసనసభ్యులను వైసీపీ వైపు తిప్పుకున్నారని, ఆ 3 చేత రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. అక్రమ సంపాదనకు వారిని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇంకా 1 ఏడాది అధికారమున్నా వద్దని బయటకు వచ్చామని వివరించారు. మొదట ఆ 3 టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తర్వాత తమను అడగాలని వ్యాఖ్యానించారు. తాను గతంలో నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరిల నుంచి పోటీ చేస్తానని ఆనం గుర్తు చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కొన్నిసార్లు ఓడిపోయానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. చంద్రబాబు ఒకవేళ 10 నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగిస్తే ఆ పని చేస్తానని వెల్లడించారు. 1983లో టీడీపీ నుండి నెల్లూరు నుంచి పోటీ చేసి గెలిచానని గుర్తు చేసిన ఆనం రాజకీయాల నుంచి విరమించుకునే ముందు నెల్లూరు నుంచి పోటీ చేయాలని నేను భావిస్తున్నానని చెప్పారు. తన రాజకీయం మొదలైన నెల్లూరులోనే ముగింపు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పడం ద్వారా పరోక్షంగా నెల్లూరు నుంచి పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తొలుత భావించారు. అనారోగ్య కారణాలతో నారాయణ పోటీ చేయడం లేదని, ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు సిటీ నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే అనిల్ వర్సెస్ ఆనం పోటీ రసవత్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.